ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రకృతి వందనం కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని బీజేపీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని పరిశీలించారు. ఇండియన్ కల్చరల్ మోరల్ వాల్యూస్ అనే సంస్థను తమిళనాడులో గోవిందాచార్యులు అనే వ్యక్తి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా యువకులకు ప్రకృతిపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత మెలిగేలా యువకులను తీర్చిదిద్దడానికి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుందని పేర్కొన్నారు. మరి ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా లక్షల్లో మొక్కలు నాటుతున్నారని తెలిపారు. భారతదేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల చోట్ల చెట్లు నాటడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీలో అంతర్భాగమైన భాగం వింగ్లో గోవింద రాజు గారు దీనికి హెడ్గా ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడా ఒక 5 చెట్లు నాటితే తప్పకుండా పర్యావరణ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఒక 5 చెట్లు ఇవాళ నాటితే తప్పకుండా మనకు పర్యావరణం కూడా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటే మన నరేంద్ర మోదీ గారు ఈ కోవిడ్ పైన కూడా చాలా వరకు ఆయన మన భారతదేశంలో అరికట్టగలిగారు. ఎందుకంటే లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 దీంట్లో భాగంగా ఇప్పుడు కూడా ఆయన మ్యాక్సిమం రాష్ట్రాలకు సాయం చేస్తూ ప్రజలందరూ బాగోగులు కూడా ఆయన కోరుకుంటూ ఆయన రోజుకు 20 గంటలు పనిచేస్తూ ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా భారతదేశాన్ని ఈరోజు ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన చేస్తున్నారు. తప్పకుండా భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవసరం. అటువంటి నాయకుడు మనకు ముందు ముందు కూడా ఇంకా అవసరం. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్1 దేశంగా తీర్చిదిద్దుతామని తెలుస్తుంది.